అందరికీ నమస్తే అండి రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయ మార్పులు చేర్పులు బలాలు బలహీనతలు వర్గాలు విభేదాలు వివాదాలు మొత్తం ఉన్నది యాక్చువల్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఏదన్నా రాజకీయ పరిస్థితులు ఏమిటి అనేది మనం ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో చెప్పుకుంటున్నాం సో మన ఛానల్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వాళ్ళు కూడా చూడాల్సిన ఛానల్ ఎందుకంటే ఇలా నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్స్ ఇచ్చే ఇచ్చే ఛానల్స్ వేరే ఏమీ ఉండవు సరే ఇప్పుడు ఈ వీడియోలో విజయవాడ రాజకీయ చైతన్యానికి ఏమాత్రం కొదవలేని నియోజకవర్గం విజయవాడ పరిధిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సామాజిక చైతన్యం ఎక్కువ సామాజిక సమీకరణాలు భిన్నంగా ఉంటాయి అలాగే రాజకీయ చైతన్యం ఎక్కువ సో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి వైసీపీ ఏంటి టీడీపీ బలమేంటి జనసేన బలమేంటి ఇవన్నీ చూసుకుంటే మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఈ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైతే రెండు వేల తొమ్మిదిలో మల్లాది విష్ణు గారు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పద్నాలుగులో బోండా ఉమామహేశ్వరరావు గారు భారీ మెజారిటీతో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మల్లాద్ విష్ణు గారు మళ్ళీ గెలిచారు కేవలం ఇరవై ఐదు వే ఇరవై ఐదు మెజారిటీనే ఇరవై ఐదు వేలు కాదు ఇరవై ఐదు మాత్రమే మెజారిటీ అంటే చాలా తక్కువ తేడాతో బోండా గారు రెండోసారి ఎమ్మెల్యేగా అవకాశం కోల్పోయారని చెప్పుకోవచ్చు సో అటువంటి నియోజకవర్గం ఇది సో ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఈ నియోజకవర్గంలో అనేది చెప్పుకోవాలంటే నిర్మోహమాటంగా నిక్కచ్చిగా నిస్సంకోచంగా ఒక మాట చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే నూటికి నూరు శాతం గెలిచే నియోజకవర్గం ఇది వైసీపీ నూటికి నూరు శాతం ఓడిపోయే నియోజకవర్గం ఇది అని మనం చెప్పుకోవచ్చు అక్కడ రాజకీయ సమీకరణాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ముందుగా మనం సామాజిక సమీకరణాలు మాట్లాడుకోవాలి అంటే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ కాపు సామాజిక వర్గ ఓట్ల ప్రభావం ఎక్కువ దాదాపుగా ఈ నియోజకవర్గంలో రెండు లక్షల ఎనభై వేల ఓట్ బ్యాంకు ఉంటే అందులో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ తర్వాత కమ్మ సామాజిక వర్గ ప్రభావం కూడా గట్టిగానే ఉంటుంది అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా దాదాపుగా ఒక ఇరవై ఐదు వేల బ్యాంకు వరకు బ్రాహ్మణ్స్ కూడా ఉంటారు కాపు కమ్మ బ్రాహ్మణ వర్గాలు ఆ తర్వాత బీసీఎస్సీ ఓట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి అలాగే ఆర్య వైశ్య ఓట్లు దాదాపుగా పదిహేను వేలు వరకు ఉండొచ్చు అంటే ఇదంతా అర్బన్ ఏరియా కాబట్టి కమ్యూనిటీలు ఎక్కడ కరెక్ట్గా తెలియవు ఇది విజయవాడ మొత్తం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండే నియోజకవర్గమే సో కాపు కమ్మ బ్రాహ్మణ ఈ మూడు సామాజిక వర్గాలతో పాటు బీసీ ఓట్లు ఎస్సీలు వైశ్య కమ్యూనిటీ కూడా ఎక్కువగా ఉండే నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ ఇక్కడ వంగవీటి రాధాగారి ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది వంగవీటి రాధాగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజనకు ముందు వాళ్ళు ఇక్కడ పనిచేశారు ఇక్కడంటే ఇదిను విజయవాడ పశ్చిమ విజయవాడ తూర్పు ఇవన్నీ కలిసి అప్పట్లో ఉండేవి కాబట్టి ఆ సామాజిక వర్గం విజయవాడలోని ఆ సామాజిక వర్గం వంగవీటి కుటుంబానికి కొంచెం అనుబంధం ఉంటాయి కాబట్టి ఈ సామాజిక వర్గంలో వంగవీటి రాధాగారి ప్రభావం అయితే బాగానే ఉంటుంది అయితే అనూహ్యంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి వంగవీటి రాధాగారు వైసీపీలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి వంగవీటి రాధాగారు టీడీపీలో ఉన్నారు కానీ రెండు వేల పద్నాలుగులో వైసీపీ ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయింది సో రాధా రాధాగారి ప్రభావం లేదు అని చెప్పలేము పూర్తిగా ఉంటుంది ఫలితాలను మార్చేసేలా ఉంటుంది అని కూడా చెప్పరా ఉంటుందంటే ఉంటుందంతే ఒక ఇక బాండా ఉమాగారు టీడీపీ ఇన్ఛార్జి కాపు సామాజిక వర్గ నేత మల్లాది విష్ణు గారేమో బ్రాహ్మణ సామాజిక వర్గ నేత సో మల్లాది విష్ణు గారు సీనియర్ నాయకుడు ఆయనకు మంత్రి పదవి వస్తుందని కూడా ఆశించారు కానీ రాలేదు సో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే అధికార వైసీపీ మీద వ్యతిరేకత అయితే స్పష్టంగా ఉంది అందుకు చాలా కారణాలు ఉన్నాయి అర్బన్ ఏరియా డెవలప్మెంట్ లేదు విజయవాడలో గత మూడు మూడున్నర సంవత్సరాలుగా అసలు అభివృద్ధి పనులు జరగలేదు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్టికులర్గా ఈ వార్డులు ఉన్న ప్రాంతంలో ఈ ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై ఐదు ఈ డెబ్బై ఒకటి నుంచి డెబ్భై ఎనిమిది ఈ ప్రాంతాల్లో ఈ వార్డుల్లో అభివృద్ధి ఏమి అభివృద్ధి పనులు భారీగా ఏమీ జరగలేదు ఆశించినంత మేరకు లేదు అనేది ఒకటిను ప్లస్ కొన్ని ఆరోపణలు వర్గాలు గ్రూపులు ఇవన్నీ కూడా వైసీపీని బాగా బలహీనపరిచాయి వైసీపీ గెలిచిన మెజారిటీయే బొటా బొటా మెజారిటీ చాలా తక్కువ మెజారిటీ సో అంత తక్కువ మెజారిటీతో గెలిచినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంటో తెలుసుకొని సరిదిద్దుకోవాలి కదా ఆ ప్రయత్నం జరగలేదు సో అయితే మల్లాది విష్ణు గారు కొంతమేరకు ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీని నిలబెట్టి కొంత గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తుంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు తప్పవు వైసీపీకి అనేది వాళ్ళకి తెలుసు టీడీపీ జనసేన పొత్తుంటే ఈ నియోజకవర్గం వైసీపీ కోల్పోద్దని వాళ్ళకి తెలుసు సో అందుకు ఎలా ఫైట్ చేయాలి ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా గెలవాలంటే ఏం చేయాలనే ప్రణాళికలు కూడా అమలు అవుతున్నాయి ఇక బోండా ఉమాగారి విషయానికి వస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఇరవై ఏడు వేల మెజార్టీతో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు తేడాతో మాత్రమే ఓడిపోయారు కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువ ఉంది ఆ ఈజీగా గెలిచేస్తాం టీడీపీ జనసేన పొత్తు ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మేము గెలిచేస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది పెద్దగా గ్రౌండ్ వర్క్ చేయడం కానీ ప్రజల్లో తిరగడం కానీ ప్రజలకు కనెక్ట్ అవ్వడం కానీ ప్రభుత్వ వ్యతిరేకతను ఆ నియోజకవర్గంలో స్థానికంగా జరుగుతున్న తప్పులను ఎత్తి చూపడం కానీ ఏమీ లేదు గ్రౌండ్ వర్క్ చేయట్లేదనే చెప్పుకోవాలి హార్డ్ వర్క్ జరగట్లేదు ప్రజల్లోకి వెళ్ళట్లేదు అంటే వెళ్ళట్లేదంటే పూర్తిగా వెళ్ళట్లేదని నేను చెప్పను ఒక అక్కడ పార్టీ కార్యకర్తలు ఒక డెబ్బై శాతమో డెబ్బై ఐదు శాతం ఆశిస్తుంటే ఈయన ఒక ముప్పై శాతమో ముప్పై ఐదు శాతమో మాత్రమే వెళ్తున్నారు ప్రజల్లోకి కనెక్ట్ అవుతున్నారు కాకపోతే అనుచరులకు అందుబాటులో ఉంటారు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా అయినా కొంత యూజ్ ఉంటుంది ఇది విజయవాడ సెంటర్లో ఇప్పుడున్న పరిస్థితి మరి ఇక్కడ జనసేన పార్టీ బలం ఎంత బలగం ఎంత అంటే జనసేన పార్టీ బలం కంటే వామపక్షాల బలం ఈ నియోజకవర్గంలో ఎక్కువ అసలు విజయవాడ అంటేనే వామపక్షాలు ఒకప్పుడు కంచుకోవట్లు విజయవాడని శాసించే వామపక్షాలు సో అటువంటిది అలా క్రా కాలక్రమేణా బలం కోల్పోయాయి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ సీటు సిపిఐకి ఇస్తే ఇరవై తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి సో ఇది జనసేన బలమే సో ఇప్పుడు చూసుకున్న జనసేన పార్టీ ఇక్కడ బలంగానే ఉంది మంచి లీడర్షిప్ ఉంది మంచి కార్యకర్తల బలం ఉంది అందుకే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే గెలుస్తారు టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేస్తే జనసేన పార్టీకి ఒక ముప్పై ఐదు నలభై వేల ఓట్లు వచ్చిన ఆశ్చర్యపో సో టీడీపీవే ఆ ఓట్లు లాస్ అవుతాయి కాబట్టి ఈసారి ఎక్కువ మెజారిటీతో బాండా గారు ఓడిపోయే ఛాన్స్ కూడా ఉంది టీడీపీ జనసేన పొత్తు లేకపోతే ఎక్కువ మెజారిటీతో ఓడిపోయే ఛాన్స్ కూడా ఏం కొట్టిపారేలేము ఎందుకంటే జనసేన ఓట్ల చీలికి ఎక్కువ అవుద్ది గత ఎన్నికల్లో ఇరవై తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి కాబట్టి ఇంకా ఓట్లు పెరుగుతాయి కాబట్టి జనసేనకి అప్పుడు టీడీపీకి అది లాస్ అవుద్ది కాబట్టి బాండా గారు కొంత బలపడినప్పటికీ ఆ బలం జనసేన తీసుకెళ్ళిపోద్ది కాబట్టి ఎక్కువ మెజార్టీతో ఓడిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఇక్కడ ముక్కోనపు పోటీ జరిగితే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచేది మల్లాది విష్ణు గారు ఐ మీన్ వైసీపీ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళు నేను సీట్ ఇవ్వరు అని చెప్పను ఇస్తారని చెప్పను ఎందుకంటే వైసీపీలో చాలా మార్పులు ఉండబోతాయి కాబట్టి ముక్కోన పోటీ జరిగితే వైసీపీ సేఫ్ జోను టీడీపీ జనసేన పొత్తుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తే వాళ్ళు సో ఈ విజయవాడ సెంట్రల్ పరిధిలో ఉన్న ప్రస్తుత పరిస్థితి మరింత మైన్యూట్ లెవెల్లోకి వెళ్ళి మనం నెక్స్ట్ మంత్ నుంచి ఇది ప్రస్తుతానికి ప్రాథమిక దశ మాత్రమే మనం ప్రతి నియోజకవర్గం గురించి చెప్తున్నది ఇది ప్రాథమిక దశ రెండో దశ మూడో దశ చాలా మైన్యూట్ సూక్ష్మ స్థాయిలో అనాలిసిస్ చెప్తాం మండలాల వారీగా వార్డుల వారీగా డెప్త్గా వెళ్తాం సో అది నెక్స్ట్ మంత్ నుంచో జనవరి నుంచో స్టార్ట్ చేస్తాం సో అటువంటి విశ్లేషణల కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా మీ మిత్రులకు ఒక పది మందికి వీడియోని పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ